సార్, కోడెల రెడ్డి శ్రీధర్ గారు అని మీరు అన్నారు. ఆ ఎపిసోడ్ అంతా అయిపోయింది, రకరకాల మీడియాలో చర్చలు జరిగి అయిపోయింది. మీ పార్టీకి సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి తీవ్రమైన పదజాలంతోటి ఆ విధంగా మాట్లాడటం మీడియాలోకి వచ్చి మీ పార్టీకి నష్టమని తెలుసుకోవడం ఎందుకు మీరు అతన్ని మీరు ఖండించకుండా అతను దూరం పెట్టకుండా అలా ఆపారు? మీరే మీరు అడిగిన క్వశ్చన్లోనే సమాధానం ఉంది. మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అని అన్నారు మీరే. మా పార్టీకి సంబంధం లేని వ్యక్తిని మేము ఖండించేది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అంటే అని అనే పదం వాడిన తర్వాత ముఖ్యమంత్రి గారి పేరు స్వయాన వాడి అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ విపరీతమైన బూతులు మాట్లాడటం వల్ల కొంత ప్రజల్లో కొంత చేతకరించే పరిస్థితి కనపడింది. ఒకటి మా పార్టీ మీ పార్టీకి మీరు అన్నది కరెక్ట్, మీ పార్టీకి సంబంధంలో మీరు అన్నారు. కానీ ఎటు తిరిగి వచ్చేసి మీ పార్టీ పేరే చెప్తున్నారు, మీ పార్టీకి పేరు సంబంధించి కాబట్టి. అరే ప్రజలు చూస్తున్నారు, కనీసం లేడీస్ చాలామంది వ్యూవర్షిప్ ఉంటారు చూసేవాళ్ళు కూడా. అరే ఆ విధంగా మాట్లాడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఇలాంటి వాళ్ళు మనం కంట్రోల్ చేయాలనే ఆలోచన లేకుండా మీరే ముందుని నడిపిస్తున్నారని చెప్పి కూడా ఇది స్పష్టంగా క్లియర్గా కనపడుతుంది. సార్, ఎవరిని ఎవరు తిట్టినా తప్పే. ఒకవేళ ఆయన తిట్టిన దానికో ఆయన మాట్లాడిన దానికో ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోమని నేనే చెప్పాను. ఆ డిబేట్లో నేనే చెప్పాను. అనే డిబేట్లో మీరు అనేది స్పష్టంగా చెప్పండి, ఎంతవరకు ఎఫెక్ట్ పడింది అనుకుంటున్నారు? అసలు మాకు సంబంధం, ఇప్పుడు మా పార్టీ కార్యకర్తో లేదా మా పార్టీకి సంబంధించి మెంబర్షిప్ ఉండో మా పార్టీ నాయకుడు అయితే ఇదిగో మీ పార్టీలో పలానా పదవున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు, ఇది తప్ప కరెక్టా అంటే ఎస్ తప్ప, అయితే తప్ప అని చెప్తాం, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాం. జనరల్గా నేను మాట్లాడమంటే ఎవరు అలా తిట్టినా తప్పే అంటే అవతలాలు తిట్టినా తప్పే, యువతలాలు తిట్టినా తప్పే. నేను మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే ఇప్పుడు వెంకరెడ్డి గారు ఎదురుగా ఉన్నారు, చాలా డిబేట్స్లో పాల్గొన్నాం, మీ డిబేట్స్ అని నేను చూస్తూ ఉంటాను. ప్రశ్నకి మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది, అంత మించి ఎక్కడా రాదు. అంటే మీలాంటి నాయకుల్ని పెట్టుకొని ఇలాంటి వాళ్ళని తీసుకురావటం వల్ల పార్టీ నష్టమే కదా రా. సరే, ఇప్పుడు మాకు సంబంధం లేదంటున్నాం. రెండు పాయింట్ నెంబర్ వన్, మీరు పాయింట్ నెంబర్ టూ అనుకున్నా కానీ మీరు ఎందుకు ఖండించలేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించరు, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళవండి. రెండోది, మా స్థాయిలో మేము వచ్చినప్పుడు డిబేట్లోనే ఇంకోటో అనేక సందర్భాలు వచ్చినప్పుడు మాకు లేదు మాత్రమే సంబంధం లేదని క్లియర్గా చెప్పాం. ఆయన కూడా డిబేట్లు తీసుకుంటూ నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, బట్ నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం అని ఆయన చెప్పాడు. అభిమానంతో ఆయన ఏదో మాట్లాడిన దాన్ని మా పార్టీకి ఆపాదించేసి మేమే మాట్లాడిచ్చామని చెప్పి కొంతమంది రకరకాలుగా దుష్ప్రచారం కూడా చేశారు. క్లియర్గా మేమంటున్నాం, ఆయన మా పార్టీ వ్యక్తి మాట్లాడుంటే మీరు అడిగితే నేను సమాధానం చెప్తాను. మీరు పలానా వ్యక్తి మాట్లాడేటప్పుడు సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడతారు సార్. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి ఒక అతను ముఖ్యమంత్రి గారిని తాను నరికేసి పేగులు మెల్ల వేసుకొని తిరుగుతా అన్నాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదండి? మేము కూడా అడగచ్చుగా, నాకేం సంబంధం అంటాడు కదా. సోషల్ మీడియాలో మాట్లాడేది నాకేం సంబంధం అంటారు? ఆయన మీద కేసు నమోదైంది, తర్వాత అరెస్ట్ చేశారు, తెల్లారికి బెయిల్ కూడా వచ్చింది అనుకోండి. సో దానికి పవన్ కళ్యాణ్కి సంబంధం? పవన్ కళ్యాణ్ ఇట్లా మెల్లో పేగులేసి తిరిగిపోయి చెప్పాడని చెప్పి మేము కూడా అంటే అది కరెక్ట్ కాదు కదా. సో సోషల్ మీడియాలో వచ్చేదో ఎవరో ఏదో మాట్లాడిన దానికి పార్టీకి సంబంధం లేదు. మా పార్టీ నాయకులు పలానా పదవిలో ఉన్న నాయకులు మాట్లాడితే క్లియర్గా తప్పైతే తప్పని చెబుతాం, లేదంటే అతను మాట్లాడింది కరెక్టే అని సమర్థించేటటువంటి అంశం ఖచ్చితంగా సమర్థిస్తాం. అదే మీరు అన్నది కరెక్ట్ పాయింట్ సార్. మీ పార్టీలో పదవుల్లో ప్రొఫెషనల్గా ఉన్న వ్యక్తులు మాట్లాడకుండా థర్డ్ పార్టీ ఎవరో మీకు సంబంధమైన వ్యక్తి వచ్చి మాట్లాడి మీ పార్టీకి నష్టం చేకూరుతుందని తెలిసిన తర్వాత కూడా మీరు దీన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా ఇలానే వదిలేస్తారు? ఎవరు చేయాలి, ఎవరిని చేయాలి? ఇప్పుడు మేము పిలిచి అతని మీద మేము కేసులు పెట్టాలా? లేదంటే ఇప్పుడు మేము వచ్చి మేము ఫోన్ చేసి నువ్వు ఎందుకు మాట్లాడావని మేము ఎలా అడుగుతారు? కానీ ప్రతిపక్షాలు అదే బేస్ చేసుకొని మిమ్మల్ని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షాలకు పని పాట ఉంటేనే కదా, పని పాట ఉంటే ప్రజల్లో ఉంటారు పని ప్రతిపక్షాలు. రోజు మీడియా ఛానల్లో ఎందుకు ఉంటారు? రోజు మీడియా ఛానల్లో కూర్చొని మీడియాని నమ్ముకొని ఎందుకు ఉంటారు ప్రతిపక్షాలు? ఇటువంటి దుష్ప్రచారాన్ని రోజు తీవ్రంగా తీసుకెళ్ళడానికి ఉంటారు వాళ్ళు. సో నేను అన్నప్పుడు దాన్ని ఇప్పుడు క్లియర్గా పట్టాబ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారిని బోషిడికి అని మాట్లాడాడు, అది పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడాడు. దానికి సమర్థిస్తూ చంద్రబాబు నాయుడు రెండు రోజులు దీక్షలు చేశాడు. అలా పార్టీ వాళ్ళు మాట్లాడిన తప్పని తెలుసుకోవడా? ఇప్పుడు అట్లాంటప్పుడు ఎవరో ఏదో మాట్లాడిన దానికి మేము ఖండించమంటే అట్లా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడతారా? వాళ్ళ మీద కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. ఈయన మీద కూడా ఆల్రెడీ కేసు పెట్టారా లేదా అది సంబంధించి వాళ్ళు చెప్పాలి. పవన్ కళ్యాణ్ తిడితే పవన్ కళ్యాణ్ వాళ్ళు వెళ్ళి పెట్టుకోవాలి కదా కేసు. జనసేనలు బతికే ఉన్నారు కదా, చచ్చిపోలేదు కదా. మరి బతుకుంటే వెళ్ళి ఎందుకు కేసులు పెట్టుకోవాలి? వాళ్ళ నాయకుడు అంటే వాళ్ళు పెట్టుకోవాలి కదా కేసులు. సో పెట్టుకొని యాక్షన్ తీసుకోమని చెప్పండి. అంత తప్ప దాన్ని మీరు ఎందుకు తీసుకోరంటే అన్న మీకు లక్ష్మీనారాయణ గారికి లేని బాధ నాకు ఎందుకు ఉంటుంది? లక్ష్మీనారాయణ గారు తిట్టారండి, లక్ష్మీనారాయణ గారు రియాక్ట్ అవ్వాలి, నేను రియాక్ట్ అవుతానా? మీకు మద్దతుగా ఆయన వచ్చి తిట్టాడని మీరు అన్నారు, నాకు మద్దతుకు వచ్చి తిట్టింది మీరు కదా. మీరు వెళ్ళి మాట్లాడుకోండి అంటున్నాం, అదే మీరు వెళ్ళి కేసు పెట్టుకొని అంటున్నాం. అంతే తప్ప మీరే పెట్టండి, మీ వాడు కదా అంటే మావాడు కాదు కదా, మావాడైతే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయండి. అంతే తప్ప మీరు పెట్టలేదంటే ఎట్లా? వెంకటరెడ్డి గారు లాజిక్గా మాట్లాడుతున్నారు. లాజిక్ కాదు సార్, ఇప్పుడు మిమ్మల్ని అన్నారు లక్ష్మీనారాయణ గారిని పలానా మీరు చెప్పేటటువంటి వ్యక్తి అన్నాడు, అది బోరగడ్డ అనీలు అని అన్నాడు మిమ్మల్ని అన్నప్పుడు మీరు రియాక్ట్ అవుతారా? లేదంటే మీకు మద్దతుగా నన్ను తిట్టారు కాబట్టి మీరు రియాక్ట్ అవ్వమని నన్ను అంటే ఎట్లా?
సో మేము అట్లా అవ్వడానికి ఉండదు కదా అవకాశం. ఆయన మా నాయకులను కూడా తిట్టాడు అనుకోండి, మా నాయకులు ఎవరు రియాక్ట్ అవుతారు రేపు? నాటల్లే బోరగడానీలు రకరకాలకు కావచ్చు, ఇవన్నీ కొంత నష్టాన్నే చేకూరుస్తాయి. ఎంతో కొంత సానుభూతి ఉన్న వాళ్ళు కూడా కొంత ఇవి ఇలాంటి చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతారు అనేది కొంత ప్రచారం నడుస్తుంది సార్. అసలు ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్. ఒకదాంతో రాజకీయం నడవదు. ఒక యాంగిల్లో నడిచేసి మొత్తం ఓట్లు వస్తాయని అనుకుంటే ఎప్పుడైనా పొరపాటు. రెండు మేము క్లియర్గా ఉన్నాం, మేము చేసిన మంచిని మేము ప్రజల్లోకి దాదాపుగా గడప గడపకి వన్ ఇయర్ నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి ఇంకో కార్యక్రమం తీసుకొని మళ్ళీ వెళ్తా ఉన్నాం. మేము చేసిన మంచిని మేము ప్రజల్లో చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. కానీ మీరు అన్నట్టు ఎవరో ఒకళ్ళు అది మాట్లాడారనో లేదంటే ఇంకొక లేదా ఆ కేసు అనో ఈ కేసు అనో వీటి మీద డిస్కషన్ అంతా పక్కదో ఒకటి చేస్తున్నారు. అంటే మేము చేసిన మంచిని చెప్పుకోనియకుండా మేము చేసినటువంటి మంచి ప్రజల్లోకి వెళ్తే అది మాకు పాజిటివ్, అవతల తెలుగుదేశానికి నెగిటివ్ కాబట్టి వేరే వేరే అంశాలన్నీ డిస్కషన్ తీసుకొని వచ్చి లేదంటే వాడు తిట్టాడు వీడు తిట్టాడు పలానాక వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని ఈ డిస్కషన్ తీసుకొని వచ్చి అసలు అంశాలు చర్చనీకి రావట్లేదు. అభివృద్ధి ఏం జరిగింది, సంక్షేమం ఎంత జరిగింది, అసలు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఎన్ని హెల్త్ క్లినిక్లు వచ్చినాయి, అసలు ఈ భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ ఏంటి, అసలు ఇది అసలు మనకు సాధ్యమయ్యేదేనా, అసలు సాధ్యం కాని దాన్ని ఎలా సాధ్యం చేసి చూపిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇన్ని సంవత్సరాలు 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో మనకున్న పోర్టులన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పోర్టులన్నీ అసలు ఈ అంశాల మీద ఎక్కడ జరుగుతుంది డిస్కషన్? సో మీరు అన్నట్లు మీ నాయకులు మీ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఇలాంటి అంశాలని ప్రజల్లో తీసుకొని పోకుండా వ్యక్తిగత భజనకి ఎక్కువ వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. గడప గడపకి తీసుకెళ్తున్నాం సార్, ఇక ప్రజల్లో తీసుకెళ్ళట్లేదంటే అట్లా మేము బుక్లెట్ ఇస్తున్నాం. ఎస్, మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది, ఇవి మీకు వచ్చినాయి, ఇదిగో మేము చెప్పినవి చెప్పని కూడా మేము ఇవన్నీ చేసాం, 45 హామీలు చెప్పని కూడా చేసాం. మేము ప్రజలను నమ్ముకొని డైరెక్ట్గా వెళ్తున్నాం. మేము మీడియాలో పబ్లిసిటీ ఇచ్చి లేదంటే మీడియాలో గంటల గంటలు డిస్కషన్ తీయలేదు. మేము ప్రజలతో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఉన్నాం, గడప గడపకి వెళ్తా ఉన్నాం. 50 ఏళ్ళకి వచ్చి ఇద్దరు గృహసారథులు ఉన్నారు, మళ్ళీ మాకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే వాలంటీర్లు ఉన్నారు, ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఎక్కడికక్కడ మా నాయకత్వం చేసిన మంచిని మేము చెప్పుకొని వెళ్తున్నాం. మేము పాజిటివ్ని నమ్ముకున్నాం సార్, మేము చేసిన మంచిని నమ్ముకున్నాం, అవతల వాళ్ళు నెగిటివ్ నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మాకు మీడియా సంస్థ లేదు కానీ మా కార్యకర్తలు వాళ్ళే మాకు ప్రచారకర్తలు అన్నట్టు. ఆబ్వియస్, ఇప్పుడు మేము మీడియాతో వాళ్ళతో కంపేర్ చేసుకోవాలని అంటే అది సాధ్యపడే పరిస్థితి కాదు. ఎందుకంటే మాకున్నది ఒక సాక్షి టీవీ, సాక్షి ఛానల్, మిగిలిన వాళ్ళకి చూస్తే మీకు ఏబిఎన్, టీవీ 5, మహాన్యూస్, ఈటీవీ, రకరకాలుగా దుష్ప్రచారాలు పొద్దున 1 గంట సాయంత్రం 1-2 గంటలు ప్రతి ఛానల్లో డిబేట్లు, దాంట్లో దిగ్గజ విశ్లేషణలు అని చెప్పి కొంతమంది కూర్చోబెట్టి అసలు వాళ్ళు ఈ అమెరికా అధ్యక్షుడి కంటేను లేదంటే ఆర్థిక శాస్త్రవేత్తల కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నలాగా బిహేవ్ చేసి మాట్లాడతారు. ఇవాళ పొద్దున్న డిబేట్లో 9 లక్షల కోట్లు అప్పు అంటారు సార్, మళ్ళీ సాయంత్రం ఇంకో ఛానల్లో అతనే 9.5 కోట్లు అంటాడు, తెల్లారు మరి 11 లక్షల కోట్లు అంటాడు. రోజుకు 50 వేల కోట్లు అప్పు పెంచేస్తారు, రోజుకి 50 వేల కోట్లు 1 లక్ష కోట్లు అప్పు. ఇలాంటి దుష్ప్రచారం నడిచింది. ఇది పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన అప్పుల వివరాలు ఇదంటే ఇది కాకుండా వేరే చేశారులేండి, దాని మీద మాట్లాడదాం అంటారు, అది ఏంటంటే చెప్పరు. ఇలా నడుస్తుంది వాళ్ళ దగ్గర భాగవతం. సరే, మంచి నమ్ముకున్నాం, వాళ్ళు దుష్ప్రచారం నమ్ముకొని ఉన్నారు.